పాదరే బాదుడిపై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నిరసనదారులు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలి అంటూ తెలుగుదేశం నినాదాలు చేస్తుంది. ప్రజలపై నిత్యావసరాల బాదుడు తగ్గించేలా చర్యలు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. తోళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలియజేస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటడంతో జగన్ ప్యాలెస్ లో అంటూ నినాదాలు చేతపై పన్నేసిన సీఎం జగన్ అని ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ పై బాదుడే బాదుడు అంటూ నేతల విమర్శలు వినిపిస్తున్నాయి. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడుతున్నారు. ఇంకా ఇసుకను బంగారం చేసిన తుగ్లక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటీఎస్ తో పేదల్ని దోచేశారని ఆరోపిస్తున్నారు. పేదవాడికి బుదిబండైన ధరలు దిగాలంటే జగన్ పోవాలి, ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి, ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి, ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి, పేదవాడు రాష్ట్రంలో బతకాలంటే బాదుడు ఆగాలంటే జగన్ పోవాలి, బాదుడు ఆగాలంటే జగన్ పోవాలి, బాదుడు ఆగాలంటే జగన్ పోవాలి, బాదుడు దిగి రావాలంటే జగన్ పోవాలి, బాదుడు దిగి రావాలంటే జగన్ పోవాలి. గ్యాస్ బండ ధరలు ఆర్టీసీపై అమరావతి బాదుడే బాదుడుపై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలంటూ తెలుగుదేశం నాయకులు నినాదాలు వ్యక్తం చేశారు. ప్రజలపై నిత్యావసరాలు తగ్గే బాదుడు తగ్గించేలా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. తోళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు శాసనసభ పక్షం నిరసన ధరలు ఆకాశరణంతో జగన్ ప్యాలెస్ లో అంటూ నినాదాలు చేశారు. చెత్తపై పన్నేసిన చెత్త సీఎం అంటూ జగన్ అని ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ పై బాదుడే బాదుడు అంటూ నేతలు విమర్శించారు. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ఇంకా ఇసుకను బంగారం చేసిన తుగ్లక్ అంటూ నినాదాలు చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటీఎస్ పేదల్ని దోచేశారని విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, టీడీపీ నేతలు అసెంబ్లీ బయట నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు కావచ్చు, ఇతర పన్నుల భారం కావచ్చు, ప్రజలు మోయలేని స్థితిలో ఉంది, ప్రభుత్వం పూర్తిగా ప్రజల నడ్డి విడిచే ప్రయత్నం చేస్తా ఉంది, అన్ని రకాల పన్నులను ధరలను పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం వైసీపీ సర్కార్ మోపిందంటూ కూడా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీకి కూడా ప్లకార్డులు పట్టుకుంటూ కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు పన్నుల భారం కావచ్చు, పెరిగిన ధరల గురించి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అంతకు మించి ఏదైతుందో పెద్ద ఎత్తున పన్నుల భారం కావచ్చు, ధరల పెంపుదల చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేకుండా పోయారు, చెత్త పన్ను కావచ్చు, ఆస్తి పన్ను పెంపు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర ధరలు పెరిగిపోవడం కావచ్చు, వీటితో పాటు కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెరుగుదల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల పన్నుల భారంతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఓటీఎస్ పేరుతో పేదల ఇళ్ల పైన కూడా పన్ను వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది, అన్ని రకాలుగా పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు జగన్ సర్కారు గురి చేసిందంటూ కూడా టీడీపీ నేతలు ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన ఈ రోజు వాయిదా తీర్మానాన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే బాదుడే బాదుడు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పన్నుల వసూలు పైన కావచ్చు, ధరల పెంపుదల పైన కావచ్చు టీడీపీ నిరసన తెలిపిన పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ప్లకార్డులతో కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మనీష, ఓకే, రైట్, థ్యాంక్ యూ అనిల్. అందరూ కూడా అనే సమస్యల మీద సతమతలు అవుతున్నారు. ఆ సమస్యలు లేవనెత్తాలంటే ప్రతిపక్షంగా మరి అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వడం, అందుచేత రోజు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుని మీ నిరసన తెలియజేసుకుంటూ అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న యువత రాష్ట్రంలో యువత ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో నిన్న యువత కూడా ఉద్యమం చేశారు. అందరికీ దారుణంగా కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ నిత్యావసర ధరల మీద ఇవాళ ప్రజల సమస్య, ప్రతి కుటుంబం కూడా ఈవేళ నిత్యావసర ధరలు పెరిగిన మీద చాలా భారం పడి చాలా ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పోలవుతున్నారు. దాన్ని ఇవాళ మేము అసెంబ్లీలో నిరసన తెలియజేయాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదల కోసం 2 రూపాయలు బియ్యం పెట్టి ఈవేళ అందరికీ కూడా ఆహారం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది. అది కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు కూడా చేసినాయి, ఈరోజు కూడా చేస్తున్నాయి.
చేతనే కానీ ఇవాళ విపరీతంగా పెరిగిపోయింది, రేటు పెరిగిపోయినాయి. ఇవాళ నీ ఆయిల్ పెరిగిపోయింది, పప్పులు పెరిగిపోయినాయి, ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు మూడు రెట్లు పెరిగినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఇబ్బంది వెళ్తే మూడు రెట్లు పెరిగినాయి. అంటే ప్రజలు ఒక 5,000 రూపాయలతో బతికే వాళ్ళేమో 10,000 అవుతున్నాయి, 15,000 అవుతున్నాయి, 10,000తో బతికే వేలు 20,000 30,000 అవుతున్నాయి. అంటే సామాన్యులు ఇవాళకి బతకడానికి చాలా కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. గగ్గోలుగా ఉన్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు బాధపడేది ఏంటంటే నిత్యావసర ధరలు పెరిగిపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది పెరిగి ఉంది. అలాగే ఆయిల్ డీజిల్ ఆయిల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది. సామాన్యులు ప్రతి ఒక్కరికి కూడా మరి డీజిల్ పెట్రోల్ అవసరం కనుక, గ్యాస్ అవసరం కనుక దాని మీద కూడా విపరీతంగా పెరిగినాయి. దాని మీద కూడా ఇబ్బంది పడుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్ల మీద డీజిల్ మీద పెట్రోల్ మీద సబ్సిడీ రాష్ట్రం సబ్సిడీ కూడా ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. అలాగే కనవ విషయాలకు వస్తే కరెంటు తీసుకుంటే ఇలా కరెంటు ఇలా ఒక 500 ఉన్న బిల్లు 1500 పెరిగింది. చంద్రబాబు దిగి రావాలంటే ధరలు నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు.